హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ పొంగల్ అండి. ఈరోజు అయితే మేము భోగి పండుగ సంబరాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు వీడియో రూపంలో చూపించేస్తున్నాను. మా పిల్లలైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, అక్కడ ఎలా జరుపుకున్నారో మీకు వీడియో రూపంలో చూపిస్తున్నానండి. చూసేద్దాం అప్పుడు. మరి చూడండి, ఇక్కడ పిడికలు ఉంటాయి కదా, ఆవు పిడికలు, అవి రెడీ పెట్టుకున్నారు. మా బాబు అయితే వీడియో తీశారు మా బాబుకి. అండ్ మా పాప బాబు పిడకలు దండ కట్టి అవి పట్టుకొని కింద దిగుతున్నారు భోగి మంటల వేయడానికి రెడీ అయిపోయారు ఇద్దరుని. చూసారా, కింద దిగి ఆ సైడ్కి వేశారండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆ సైడ్ భోగి మంట వేశారు, రెడీ అయిపోయారు ఇద్దరుని పిల్లలు. ఇద్దరు మా పిల్లలు ఆ మంటలో వేయడానికి రెడీగా ఉన్నారు. కానీ కొంచెం కళ్ళు మంటలు పుట్టడం వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొంచెము మంట తగ్గిపోయింది, చాలా మట్టుకి ఆగిపోయింది మంట. తిని మళ్ళీ వేస్తున్నారు మా నాన్నగారు. అక్కడ కర్రలు అయ్యి వేస్తున్నారు అందులోని మంట. కొంచెం మంట వచ్చినప్పుడు పిడకలు వేస్తే కొంచెం ఇదవుతాయి కదా అనేసి. అక్కడ చూడండి, మా బాబు అయితే కళ్ళు మండిపోతున్నాయి అనేసి కళ్ళు అయ్యి తుడుచుకుంటున్నాడు, ముఖం అంతా మూసేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ దండలు వేయమని చెప్తున్నారు మా నాన్నగారు. అందులో వేసేసాడు మా బాబు అయితే, అలాగే మా పాప కూడా వేసేసింది. దండం పెట్టుకుంటున్నారు ఇద్దరుని. అక్కడ మా మైత్రి చూసారా, అది కూడా ఎలా చూస్తుందో. అక్కడ ఇంకా రెడీ అవ్వలేదు మా మైత్రి అయితే. మా డాడీ దాన్ని చూపిస్తున్నారు, చూడు అటువైపు అనేసి. వాళ్ళ మమ్మీ అయితే వీడియో తీస్తుంది. అక్కడ అయితే బాగా జరుగుతుందండి. మా ఇల్లు అయితే కొంచెం దూరంగా ఉంటుంది. ఇక్కడ అలాంటివేంటి జరగమండి, ఇంటి దగ్గర తిని, మా ఇంటి దగ్గర తిని అమ్మ వాళ్ళ ఇంటికి అందుకే పంపించాను. ఇక్కడైతే మా చెల్లి వాళ్ళు కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. మా చెల్లి అన్న మైత్రేయ ఉంది కదా, తన పాప, అలా ఫొటోస్ దిగారు. అక్కడ తను కూడా వాళ్ళ పాప చేత భోగి మంటలో పిడకలు అయ్యి వేయించింది. చూడండి మా మైత్రి ఎంత క్యూట్గా ఉందో, ఎలా కూర్చుందో. ఇక్కడ మా బాబు అయితే ఒక ఫోటో తీసుకున్నాడు తను కూడా. అండ్ మా పాప, మా క్యూట్ బేబీ. మా మైత్రి చూసారా ఎన్ని స్టిల్స్ ఇచ్చిందో, చాలా చాలా స్టిల్స్ ఇచ్చిందండి. గట్టు మీద కూర్చుని అదిని చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా మా మైత్రి. సో ఫ్రెండ్స్, ఇలా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకున్నారండి భోగ పండుగ దీని. మా ఇంటి దగ్గర అయితే ఎలాంటి సెలబ్రేషన్స్ అవ్వలేదండి, ఎందుకంటే మేము కొంచెం దూరంగా ఉంటాము. అక్కడ అంత ఎక్కువ జనాలు అది ఉండరు, అందుకని భోగ మంట అది వేయలేదు. అందుకని మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించేసాను, అక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేమైతే సంక్రాంతి నాడు వెళ్తాము అమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళి అక్కడ మేము కూడా అందరితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. సో ఫ్రెండ్స్, వీళ్ళైతే ఇలా ఎంజాయ్ చేశారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసేసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది. ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు డైలీ వచ్చేస్తాయి. అప్పుడు రోజు నన్ను మీరు ఫాలో అవ్వచ్చు, నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామా. బాయ్ బాయ్.